హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎసెట్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొంచెం హార్వెస్ట్ అండి. అలాగే ఈరోజు కొత్త రకం వెజిటబుల్ కూడా వచ్చింది, దాన్ని మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. సో అయితే ఆ వెజిటబుల్ ఏంటనేది మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా మన వీడియోస్ అనేది ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్స్ వస్తాయండి. సో ఆల్ అనే నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు చేరుతాయి అన్నమాట. సో అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఆ కొత్త రకం వెజిటబుల్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. ఈరోజు మార్నింగే ఎండ చాలా ఎక్కువ ఉందండి, అయినా సరే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇగోని చూసారా ఇక్కడ పొడవు వంకాయలు ఎలా వచ్చినాయో, చూసారా ఎంత ఉందో. ఇంకెక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. ఇన్ని వంకాయలు మనం ఇన్ని హార్వెస్ట్లు అండి, నిజంగానే మీరు చూసే ఉంటారు. రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు అయితే నా హార్వెస్ట్లు మీరు చూసే ఉంటారు, ఎంత చక్కగా వస్తాయని హార్వెస్ట్లు అన్నీ కూడా. నేను వంకాయలు కట్ చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ పూతంతా ఎంత ఉందో. ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేస్తున్న కొలది మనకి పూత అనేది వస్తూనే ఉందండి. నిజంగా ఒక్క పువ్వు కూడా రాలిపోదు అన్నమాట మన చెట్లవి, ఎందుకంటే మనకి పుల్లటి మజ్జిగ అనేది చాలా అవసరం అండి. పుల్లటి మజ్జిగనే స్ప్రే చేసుకుంటే ఏ చెట్టుకైనా సరే చక్కగా పువ్వు అనేది నిలబెడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ రిజల్ట్స్ మీరు చూస్తారు. ఈ వంకాయ అయితే ఇంకొంచెం చిన్నగా ఉంది, తర్వాత కట్ చేస్తాను. ఇక్కడ చూసారండి అంజూరు కూడా పండిపోయింది, బాగా పెద్దదైంది ఫ్రూట్ అయితే. ఇగోండి ఇప్పుడు ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తాను. అంజూర్ చెట్లు అనేవి పెట్టుకోండి, మీరు ఒక రెండు మూడైనా పెట్టుకోండి, ఎందుకంటే మంచి ఫ్రూట్ అలాగే మంచి పోషక విలువలన్నీ ఉన్నాయండి అంజూర్ ఫ్రూట్స్లోని. తప్పనిసరిగా మనం ఫ్రూట్స్ మొక్కలు అనేది మనం పెట్టుకోవాలి మన గార్డెన్లోని. ఇక్కడ చూడండి పొట్లకాయ, చూసారా ఎంత బాగుందో. ఇది పొట్టి పొట్లకాయ అన్నమాట. ఇంకా అక్కడ కూడా ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి పొట్లకాయ, చాలా బాగుంది కదా, చాలా సాఫ్ట్గా కూడా ఉందండి నిజంగా. ఇంకా అక్కడ ఒక కాయ ఉంది. ఈ పొట్లకాయ చూసారు కదండి, ఇది కొంచెం చొట్టగా అవుతుంది, ఎందుకో తేడా కొట్టింది నాకు. ఫస్ట్ది అయితే బాగానే వచ్చింది, ఇంకోటి అయితే విత్తనానికి ఉంచాను. ఇప్పుడు ఇది కూడా నేను కట్ చేసేస్తానండి, హార్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు చూపిస్తాను, ఇలా రండి ఒకసారి. ఇగోండి ఇక్కడ కాయ చూసారు కదా, ఇది పొట్లకాయ. దీనికి ఏంటంటే బలం చాలలేదు అనుకుంటాను, బాగానే పోలినేట్ అయ్యింది. ఈ వీటికి అయితే నేను అసలు హ్యాండ్ పాలినేషన్ కూడా చేయలేదు, ఆటోమేటిక్గా అదే పాలినేట్ అయిపోయింది. ఈ తేడా చూసారు కదండి, ఈ కాయది ఈ పొట్లకాయ ఎందుకో తేడా కొట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే బలం చాలలేదేమో అని చెప్పి మిగతా ఇంకా 4-5 పిందులు ఉన్నాయి. సో వాటికి బలం కావాలంటే మనం ఇవి కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఓకే చూసారు కదండి, రెండైతే పొట్లకాయలు బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఇంకా కొంచెం టైం పడుతుంది. తెల్ల వంకాయలు ఉన్నాయి, కోసుకొని వచ్చేయండి. వంకాయలకి ఎప్పటికప్పుడు మనం అంటే పోషకాలు ఎక్కువ ఇస్తాం కదండి, ఆకులు కూడా చాలా బలంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. ఈ ఆకులు అనేది మనకు అక్కర్లేదు కాబట్టి ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి ఆకుల్ని. ఇక్కడ కూడా మనకి తెల్ల వంకాయలు ఉన్నాయి చూసారు కదా, ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చాలా అయితే వైట్ ఎగ్ ప్లాంట్కి అయితే చాలా వస్తున్నాయండి, మెంత క్రాప్ అసలు ఎన్ని హార్వెస్ట్లు చేసుంటాను వైట్ బ్రింజల్స్ అయితే. అన్ని హార్వెస్ట్లు చేసినందుకు కూడా మనకి ఏంటంటే టేస్ట్ కూడా అలాగే ఉందండి, నిజంగా టేస్ట్ కూడా అలానే ఉంది, చాలా బాగుంది. పొట్టి వంకాయ చూసారా ఎంత ముద్దుగా ఉందో, చిన్న వంకాయ అన్నమాట. ఇంకా అటు కూడా ఉన్నాయండి, అటుపక్క కూడా వచ్చి కోసుకుంటాను వంకాయలు అనేవి. ఇదిగోండి ఈ చెట్లు కూడా ఉన్నాయి మనకి వంకాయలు. ఇక్కడ చూసారు కదండి ఈ వంకాయ కూడా మనం కట్ చేసుకుందాం. పూత అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి చక్కగానే, మంచిగా ఎదుగుతున్నాయి వైట్ వంకాయలు అయితే. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా మనం కట్ చేసుకుందాం. ఇవి కూడా నల్ల వంకాయలు అన్నమాట.
గుత్తులు గుత్తులుగా బాగా కాస్తున్నాయి ఇవి నేను హార్వెస్ట్ చేస్తాను గానీ బటర్ఫ్లైస్ అయితే చాలా వచ్చున్నాయండి వీడియో తీద్దాం అనేటప్పటికి అవి ఎగిరిపోతున్నాయి వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి మేము ఇంకేమనట్లేదు వాటి పని అవి చేసుకొనిస్తే మన పని మనం చేసుకొనిస్తే అన్నమాట ఇక్కడ చూడండి మిరపకాయలు అయితే చాలానే ఉన్నాయి కనిపిస్తుందా ఇగండి మనం ఎప్పటికప్పుడు మిర్చి తెంపేసుకోవాలండి తెంపేసుకోకపోతే రెడ్ కలర్ లోకి మారిపోతే అవి కూడా ఉపయోగపడతాయి కాకపోతే మనకి ఇలా పచ్చిగా ఉండేటప్పుడు అయితే కర్రీస్ లోని వాటికి వాడుకోవచ్చు కదా అందుకని నేను ఇప్పుడు గ్రీన్ గా ఉండేటప్పుడే ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను ఓన్లీ రెడ్ గా ఎప్పుడు ఉంచుతానంటే ఏమైనా పచ్చట్లోకి రోట్ పచ్చట్లై చేసుకుంటాం కదా సో అలాంటప్పుడు అయితే మనకి ఆ రెడ్ గా ఉన్న మిరపకాయలు అయితే మనకి బాగా పనిచేస్తాయి సో అలాంటప్పుడు నేను అవి ఉంచుతాను అన్నమాట ఈ రోజు ఎండ ఎందుకోనండి బాబాయ్ దంచేస్తుంది నేను హార్వెస్ట్ చేద్దాం అని వచ్చేటప్పుడు అయితే కూల్గా ఉంది సరే కదా అని ఇలా మొదలు పెట్టాను మొదలు పెట్టే టైంకి ఎండ అయితే బ్రహ్మాండంగా ఉంది దంచుతుంది బాగా ఇంకా ఆ చెట్టుకు కూడా ఉన్నాయి తెంపుకుందాం ఈ చెట్టుకు కూడా చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో కనిపిస్తుందా చాలానే ఉన్నాయి ఇగోండి ఈ సైజులో ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనం కట్ చేసుకుందాం ఏదైనా మన పెంచుకున్న మొక్కలకి ఇలాగా తెంపుతూ ఉంటే మజా మజాగా ఉంటుంది ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారా అలా చూసారా ఎన్ని మిరపకాయలు వచ్చినాయో కనిపిస్తుందా చాలా ఉన్నాయి మిరపకాయలు అయితే ఇంకా ఉన్నాయండి తెంపుదాం ఈరోజు అన్ని మిరపకాయలు తెంపేస్తాను ఇవి తెంపేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇంకా చూపిస్తాను ఎన్ని తెంపుతున్నాను చూపిస్తాను అలా ఉండండి చాలానే ఉన్నాయి మిరపకాయలు మనకి ఇలా మనం చెట్టు ఇలా మెడిగిస్తే కనిపిస్తాయండి మిరపకాయలు లేకపోతే మటుకు కనిపించట్లేదు అయ్యో కొమ్మ వచ్చేసింది అయ్యో మిరపకాయలు చూసారా ఇంకా ఉన్నాయి ఇంకా కోస్తాను ఒక్క చెట్టేనండి ఇదంతా ఒక చెట్టు కాయలు అన్నమాట కోస్తున్న కోల్ది వస్తున్నాయి మొన్న హార్వెస్ట్లోనే కదా మీకు చూపించాను ఎన్ని ఉన్నాయని చెప్పి ఇంకా చూస్తున్నారా ఎన్ని వస్తున్నాయి అసలు మన ఇచ్చే పోషకాలేనండి వీటికి చక్కగానే కిచెన్ వేస్ట్ అలాగే ఆవులు ఉన్నాయని చెప్పాను కదా ఆ కౌడంగ్ మెన్యూర్ కూడా నేను దాస్తాను చక్కగా ఎరువు అండి మంచి ఎరువు అన్నమాట మనం ఏ కెమికల్స్ వాడక్కర్లేదు ఎటువంటి మందులు వేయక్కర్లేదు ఓకే వీటితోనే మనం హ్యాపీగా పెంచుకోవచ్చు ఎన్ని హార్వెస్ట్లో మీరు అన్ని హార్వెస్ట్లో మిరపకాయలు చూసే ఉంటారు చూసారా ఈ చెట్టుకి అయితే ఎన్ని వచ్చినాయో వంకాయలు అన్నిటినీ కప్పేసినాయి మిరపకాయలు అయితే ఇంకో చెట్టుకు ఉన్నాయి కానీ ఇంకా తెంపను తర్వాత తెంపుకుంటాను మనం ప్రతిరోజు మార్నింగ్ ఏం చేయాలంటే మొక్కలకి హాయ్ చెప్పాలి లేదా గుడ్ మార్నింగ్ చెప్పాలి అప్పుడే మనకు తెలుస్తాయి అన్నమాట మొక్కలో ఉన్న ఫాల్ట్లు ఏమైనా ఉన్నాయేమో మొక్కలకి పురుగులు ఏమైనా పట్టిందేమో అసలు మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట ఇక్కడ చూసారా మీకు దేశవాళీ గులాబీ పువ్వు అండి ఎంత బాగుందో చూసారా మనకి మిద్దె తోటలోని అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది పెంచుకోవాలండి మనం ఫ్లవర్స్ అనేది గార్డెన్కే అందం తెస్తుంది అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను నాతో రండి ఇక్కడ చూసారండి ఆరెంజ్ కలర్ జీనియా బాగుంది కదా కలర్ బాగా నచ్చింది నాకు అందుకే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకా పింక్ ఇది విడలేదు ఇదైతే కలర్ చాలా బాగా నచ్చింది నాకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి జీనియా మంచి మొగ్గలు అనేది వచ్చేసి ఉన్నాయి ఈ జీనియా చూసారండి ఇది పింక్ అండ్ వైట్ అన్నమాట ఈ కలర్ ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇక్కడైతే వైట్ ఉంది ఇదిగోండి వైట్ బాగున్నాయి కదా ఇలాంటి ఫ్లవర్స్ మనం అక్కడక్కడ పెట్టాలండి గార్డెన్కి ఎందుకంటే బటర్ఫ్లైస్ హనీబీస్ ఇవన్నీ కూడా చక్కగా అట్రాక్ట్ అవుతాయి ఆ కలర్ఫుల్ ఫ్లవర్స్కి కంపల్సరీ ఎల్లో మట్టుకు మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి సో ఇక్కడైతే కాకరకాయ ఒకటే ఉంది చెట్టంతా తీసేసానండి ఒకే ఒక కాకరకాయ ఉంది ఇంకా అటుపక్క ఉన్న చెట్లకి అయితే ఉన్నాయి చూసారా ఎండ ఎలా ఉందో ఇదిగోండి ఏకైక కాకరకాయ వచ్చింది మనకి ఈరోజు అటు సైడ్ అయితే మూడు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఉంది కానీ ఇంకా చిన్నది ఇది వదిలేసాను నెక్స్ట్ టైం తెంపుకుందాం ఇక్కడ బీరకాయ ఉన్నదండి ఇక్కడ ఒకటే ఒక బీరకాయ ఉన్నది
మిగతా ఉన్నాయి కానీ ఇంకా చిన్నవి అన్నమాట. ఇప్పుడు ఇది నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను బీరకాయని. ఓకే ఇదిగోండి, కాకపోతే ఇది పొడవ బీరకాయలోనే ఒక రకం, కాకపోతే ఇది ఏంటంటే చొట్టగా వచ్చింది. గార్డెన్లోకి రావాలంటే అన్ని చెట్లు దాటుకొని ఏదో అడవిలో నుంచి వచ్చినట్టు ఉంది. మొన్న అయితే అన్ని మొత్తానికి ప్రూనింగ్ చేసాను. ఇక్కడ దొండకాయ చెట్టు పెట్టానండి. దొండకాయ ఎంత బాగా ఎదిగిందో చూసారా. ఫ్లవర్ స్టార్ట్ అయితే చూడాలి ఎలాంటి కాయలు వస్తాయో వీటికని చెప్పి. ఇంకో దొండ కూడా మొన్న హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాం కదండి, పెన్సిల్ దొండ, అది కూడా చూడాలి. ఒకటి చచ్చిపోయింది, ఇంకోటి అయితే చిగురు పెట్టింది, బాగానే ఉంది. ఇక్కడ ఒకటి చూపిస్తానండి మీకు. ఇక్కడ బచ్చల కూర అయితే చాలా ఎక్కువ ఉందండి. బచ్చల కూరతో పాటు మనం ఇంకొక నూలుకోలు కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మనం చూపించాం కదా నూలుకోలు, సో ఇది కూడా మనకి రెడీ అయిపోయింది కాయ అనేది. ఇప్పుడు ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. కాయ చక్కగా ఊరిందనమాట, బాగుంది కదా నూలుకోలు. ఇంకా అటుపక్క కూడా ఒక రెండు ఉన్నాయండి, అవి అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇదైతే అయిపోయిందని తీసాను. ఇక్కడ చూసారు కదండి నల్లేరు అనేది చాలా ఎక్కువే ఉంది. మనం చాలా రోజులకి నల్లేరు అనేది హార్వెస్ట్ చేస్తున్నాం. అయితే మీకు ఒకటి చూపిస్తానండి దగ్గరికి. నల్లేరుకి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా కాయలు రావడం. సో బహుశా ఇవి విత్తనాలేమో తెలీదు, లేదా ఫ్లవర్స్ అవుతాయో తెలీదు. నేను నల్లేరుకి ఇలా ఫ్లవర్స్ రావడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నానమాట. అంటే చాలా రోజులైంది కదా మనం హార్వెస్ట్ చేసి చక్కగా ముదురునియ్యనమాట. ఇవన్నీ కూడా ఈ కనుపుల దగ్గర నుంచి విత్తనం వచ్చింది. ఇగోని చూసారు ఇక్కడ కూడా వచ్చింది విత్తనం. ఇగోండి ఇక్కడ కూడా వచ్చింది. దీనికోసం ఒకసారి తెలుసుకోవాలండి, నాకైతే తెలీదు, చదవాలి ఎక్కడైనా సరే. ఫస్ట్ టైం అనమాట నల్లేరు విత్తనాలు చూడడం. అయితే ఇక్కడ ఇంకోటి చూపిస్తాను రండి ఒకసారి. గులాబీ పూలు చూడండి గుత్తు గుత్తుగా ఒకే కొమ్మకి ఎన్ని వచ్చినాయో చూసారా, కనిపిస్తుందా? డబుల్ షేడ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలిపిన గులాబీ అండి ఇది, చాలా బాగున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత అక్కడ కొమ్మలు కట్ చేసేసుకోవాలి మనం. కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చీకర్లు వస్తాయి. ఇప్పుడు ఈ నల్లేరుని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. నల్లేరు అనేది అందరింట్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంచిదండి మనకి, కడుపుకి మంచిది, కంటికి మంచిది, అన్నిటికీ అండి, అన్నిటికీ చక్కగా పనిచేస్తుంది నల్లేరు అనేది. ఇదంతా అల్లికిపోతుందండి మొత్తం వైర్కి. ఇప్పుడు ఈ నల్లేరు ఎందుకు నేను హార్వెస్ట్ చేస్తున్నానంటే పచ్చడి చేయాలండి. పచ్చడి చేయడానికి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది గులాబీ చెట్లకు కూడా వెళ్ళిపోయిందండి మొత్తం. అక్కడ కట్ చేసాను, అది కూడా తీయాలి ఇప్పుడు. ఒక కొమ్మ కట్ చేసి ఇంకో కొమ్మ కట్ చేస్తాను నేను. సో ఇదండి ఇక్కడ ఒకటి ఉండిపోయింది. దీనికి కర్ర సపోర్ట్ పెట్టాను కానీ ఉండట్లేదు. ఇది ఎంతసేపు మనం పెట్టినా ఆ పందిరి మీదకే వెళ్తుంది. ఇక్కడ ఇంకా మిగతాది గులాబీ చెట్టు మీద కూడా వస్తుంది, అది ఉంచేద్దాము. ఇక్కడ చూసారండి కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఓకే, అయితే ఇక్కడ కట్ చేద్దాం. ఇక్కడ ఎడీనియం చూసారండి ఫ్లవరు, పెద్ద కుండీలు వేసినా బాగోట్లేదు అని చెప్పి చిన్నది పెట్టాను. ఇదేంటంటే విత్తనంతో వచ్చిందేనండి, నా దగ్గర ఇది పెద్ద చెట్టు ఉండేది, ఇంకోటి కూడా ర్యాక ఉండేది అన్నమాట. ఇది విత్తనంతో పెట్టాను దగ్గర దగ్గర, ఇది 1 ఇయర్ అయిపోయింది పెట్టి. ఇదే కంటైనర్లో విత్తనం వేసి అలా వదిలేసాను, బాగా ముదిరింది. ఈ ఫ్లవర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది, చాలా బాగుంది కదా ఫ్లవరు. ఇందులోనే ర్యాకది వచ్చిందండి ఎడీనియం, అది కూడా బాగుంటుంది. అవి ఇప్పుడు పువ్వులు లేవు చూపెడదామంటే. ఈ చెట్టుని మర్చిపోయానండి, ఈ చెట్టుని చూసుకోలేదు, పక్కన పెట్టాను. ఇంతవరకు ఇది మీద ఉండేది. సో దీనికి ఉన్న ఆకులు కూడా నేను కట్ చేసేస్తాను కొన్ని కొన్ని. ఈ ఆకులు అనేది వీటికి అక్కర్లేదండి, ఆకులే సగం బలం తీసుకుంటాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మొక్క. ఇదిగోండి ఇక్కడైతే రెండు వంకాయలు ఉన్నాయి,
ఇది ఇంకా పెరగాలి వదిలేస్తాను ఇది ఇప్పుడు నేను ఆకులన్నీ కూడా కట్ చేశాను కదండి మనకి ఆకుకి ఎటువంటి పెస్ట్ కూడా లేదు లేనప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకులన్నీ కూడా మళ్ళీ మనం గోళంలో వేసుకోవచ్చు ఒకటే గమనించుకోండి మనం పెస్ట్ ఉన్న ఆకులు ఏమైనా కట్ చేసామంటే మటుకు దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్లి పారేయాలి లేదంటే అవి కాల్చేయాలండి లేకపోతే మళ్ళీ ఆ గుడ్లన్నీ కూడా మనం వేరే మొక్కకి చేర్చుకుంటదన్నమాట ఈ ఆకులు ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ ఆకుండిలోనే వేసేస్తున్నాను అవి ఏంటంటే లీఫ్ కంపోస్ట్ కింద మారుతది ఇప్పుడు ఎందుకు క్లారిటీగా చెప్తున్నానంటే నేను చేసే పని మీరు చూస్తుంటారు కదా ఇలా చేయొచ్చా అని మీకు రావచ్చు డౌట్ సో అందుకే ఈ ఆకులన్నీ కూడా నేను వేస్ట్ చేయకుండా మంచిగా ఉన్నాయి కాబట్టి ఆకులన్నీ నేను మళ్ళీ లీఫ్ కంపోస్ట్ కింద యూస్ చేసుకోవచ్చన్నమాట సో అందుకే చూపించాను క్లారిటీగా ఇప్పుడు ఈ రెండు వంకాయలను కూడా నేను కట్ చేసుకుంటాను ఈ వంకాయ అయితే వదిలేస్తానండి నెక్స్ట్ టైం కట్ చేసుకుందాం అయితే చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ అయితే కొత్తగా మనకి పొట్లకాయలు వచ్చినాయి అన్నమాట సో అయితే నేను నల్లేరు ఎందుకు ఇంత హార్వెస్ట్ చేశానంటే పచ్చడి చేయాలి నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్లోని చాలామంది మన గ్రీన్ ఫ్యామిలీ మెంబర్స్ నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చెప్పండి అని అంటున్నారు సో నేను గార్డెనింగ్ ఛానల్లో మళ్ళీ కుకింగ్ పెడితే బాగోదు కదా అందుకనే నేను ఏంటంటే అలాగో మనకి మినియేచర్ ఛానల్ ఉంది కదండి చిన్న చిన్న బొమ్మలతో చేస్తాం కదా సో దాంట్లోనైతే నేను నల్లేరు పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి నల్లేరు పచ్చడి ఎలా చేశాననేది ఒకసారి వాచ్అవుట్ చేయండి అలాగే మనకి ఇంకా చెమ్మకాయలు కూడా ఉన్నాయండి కాకపోతే నేను ఏం చేశానంటే విత్తనాల కోసమని వదిలేస్తున్నాను చాలామంది చెమ్మకాయ విత్తనాలు అడుగుతున్నారు కదా సో నా ఒక్కదాని దగ్గరే ఆ మొక్కలు అనేది పెంచడం నాకు హ్యాపీనెస్ ఇవ్వలేదండి సో అందుకే నేను ఏం చేశానంటే ఆ కాయలన్నీ కూడా నేను హార్వెస్ట్ చేయకుండా అలా వదిలేసానమాట విత్తనాలు అయిన తర్వాత మీకు ఇద్దామని చెప్పి సో ఈరోజు అప్డేట్ అయితే ఇదండి మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటాను మరి ఉంటానండి సమస్యలోక సుఖినో భవంతు